नमस्ते गुड़िवाड़े जेटीवी न्यूज़ के स्वागत नेनु कल्याणी वार्तल मुंदुगा हेडलाइंस राष्ट्र डीजीपी तीर्नु खंडिस्तू राष्ट्रपति की गवर्नर मरियु प्रधानमंत्री तेलुगुदेशं पार्टी आध्वर्यंलो लेखलु पंपटं जरुगुतुंदन्न नियोजकवर्ग इंचार्ज रावि वेंकटेश्वरराव राष्ट्रंलो पोलीस यंत्रांगं वैसीपी तत्तुगा व्यवहरिस्तू उंदंटू टीडीपी नायकुल मंडिपाटु पौष्टिकाहार विलువలను అందరికీ తెలిసే విధంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమన్న జెడ్పీటీసీ గద్దె రాధాకృష్ణ గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి పౌష్టికాహారాన్ని అందించిన జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎయిడెడ్ పాఠశాలలను ప్రైవేటీకరణ వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠశాలలను ప్రైవేటు పరం చేయటం దారుణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం सीनियर पात्रिकेलु प्रसाद इंट विषाद टीडीपी सतीमणि हठात् मरणंतो कुटुंब सभ्युलकु प्रगाढ सानुभूति तेलिपिन मंत्रिवर्युलु कोडाली नानी मरियु राजकीय नायकुलु राष्ट्र डीजीपी वैसीपी पार्टी तोत्तुगा व्यवहरिस्तुन्नारनी पोलीस अंडदंडलतो वैसीपी नायकुलु प्रतिपक्षंपै दौर्जन्यानिकि दिगटं जरुगुतुंदनि तेलुगुदेशं पार्टी नियोजकवर्ग इंचार्ज रावि वेंकटेश्वरराव आग्रहं व्यक्तं चेशारु स्थानिक तेलुगुदेशं पार्टी कार्यालयं नंदु नेडु विलेकर्ल समावेशं निर्वहिंचडं जरिगिंदि ई संदर्भंगा नियोजकवर्ग इंचार्ज वेंकटेश्वरराव मीडियातो माट्लाडुतू राष्ट्रंलो पोलीसुलु पालकपक्षानिकि तोत्तुगा व्यवहरिंचडं जरुगुतुंदनि पोलीसुल अंडदंडलतो वैकपा नायकुलु तेलुगुदेशं पार्टी नायकुलपै कार्यकर्तलपै अराचकालकु పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇంటిపై పెడన శాసనసభ్యులు జోగి రమేష్ దాడి చేస్తారని ముందుగా రాష్ట్ర డీజీపీకి తెలిసినప్పటికీ పోలీస్ శాఖ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని రాష్ట్ర డీజీపీ పూర్తిగా వైసీపీ నాయకుల కనుసన్నల్లో విధులు నిర్వహించడం జరుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ తీరుపై తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తూ రాష్ట్ర డీజీపీ వ్యవహారంపై రాష్ట్రపతి మరియు గవర్నర్కు లేఖలు రాయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా పట్న అధ్యక్షులు రామ్ बाबू रूरल अध्यक्षुडु मुरली मात्लाडुतू वैकापा प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात दलितुलपै प्रतिपक्ष नायकुलपै दाडुलु पेरिगायनि वारु मंडिपड्डारु राष्ट्रंलो जरुगुतुन्न अराचकालपै पोलीसुल तीरुपै राष्ट्रपति गवर्नर्कि तेलुगुदेशं पार्टी आध्वर्यंलो लेखलु रासि निर्वहिंचडं जरुगुतुंदनि वारु तेलियजेशारु ई कार्यक्रमंलो मुल्लपूडि रमेश चौधरी पेद्दि वीरभद्र गोवाड शिव तदितरुलु पाल्गोनडं जरिगिंदि अपोजिशन पार्टी लीडर 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి జెడ్ ప్లస్ కేటగిరీతో ఉన్న వ్యక్తి ఒక రోజు ముందుగానే అనౌన్స్ చేసి ఈ విధంగా మేము వెళ్తాం చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తామని చెప్పి మరి ఆ రౌడీ ముక్కలతో ఈ విధంగా వెళ్ళారో మనం అందరం చూసాం ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆపకపోతే मन राष्ट्रम चला प्रमाद पैस्थिप दिन दृष्टि अट प्रधानमंत्री का गवर्नर का राष्ट्रपति की प्रती ग्राम पार्टी प्रेसिडेंट का अंदर अंदर कल विधा उत्तर वार दीकनी वार पंप कंप्लें चयबोना इवंट भारत देश में एक् जरने विधा मन राष्ट्र में पैस्थ मैं चूं ओ पक्न परपाल चेतकाक निध्र यह विधा तुफा इबंध पड़ती दाने मीद यू पट्टुक केवल प्यस वाल प्रजल दस्ता भयपड़ा मुख्यमंत्री का मंत्री का शासन सभ्यु इन गुर्तपेवाली राबो रोज अराजका ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టి భయపెడతాం అదే దాడి చేయటం ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ మనం చూడాల గతంలో కూడా నాకు రాజకీయ వచ్చిన తప్పుడు ఇప్పుడు దాకా కూడా ఇటువంటి పరిపాలన ఎక్కడ చూడలేదు ఇది కొత్త వరవడిలో మనం చూస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు కూడా ఇదే పరిస్థితులు ఎదుర్కొంటారు ఒకసారి ఆలోచించేయాలి వాళ్ళ అందరికీ కూడా నేర్చుకున్నారు ఏ విధంగా పరిపాలన చేయాలో ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్ళబోతుంది దృష్టి పెట్టుకుని ఇప్పుడకన్నా సరే ఈ పద్ధతి మార్చుకుని పరిపాలన మీద దృష్టి పెట్టి పేద వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలి వెనకబడ్డ ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలో దాని మీద దృష్టి పెట్టండి మీకు గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం ప్రతిరోజు మీరు చూసుకుంటే ఏదో ఒక వార్డులో
మున్సిపాలిటీలోకి ఉదాహరణ తీసుకుంటే ప్రతి వార్డులో ఏదో కార్యక్రమం రోడ్లు వేయటం భవనాలు నిర్మించడం డ్రైనేజీలు బాగు చేయటం ప్రతిరోజు చూశారు కానీ అటువంటి పరిపాలన ఈ రోజున దురదృష్టం ఏంటంటే ప్రజలు అటువంటి నాయకుడిని ఎన్నుకోవటం చేత కాని వ్యక్తికి ప్రభుత్వం ఆయన చేతులు పెడతాం వాళ్ళు మన అందరం కూడా ఇబ్బందులకు పాలవుతున్నాం ప్రజలు ఈ రోజున అనేక రకాలుగా ఈ రోజున ఒక పక్క అయితే పెన్షన్స్ అన్నారు కానీ పెన్షన్స్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర గుడి మా ఈ గుడివాడ సెగ్మెంట్లోనే 6000 మందికి తొలగించడం జరిగింది ఎన్ని కూడా ఎన్ని ఆళ్ళకి ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో తప్పకుండా ప్రజలు చెప్తారని చెప్పి నేను భావిస్తున్నా అదే ఓ పక్కేమో ఎంతోమందికి కొన్ని వేల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చామన్నారు ఎక్కడిచ్చారు ఏం చేస్తున్నారు మీరు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు జేబులు నింపుకోవటం కోసం ఆ కార్యక్రమం చేపడతాం అనేక అవకతవకలు జరిగి భూమి సేకరించడం అనేక అవకతవకలు ఉన్నాయి దాని మీద కూడా ఎవరు కూడా అధికారులు స్పందించట్లేదు దానికి సమాధానం చెప్పట్లా మాకు ఏదో 151 మంది బలం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడటం సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టి ఈ రోజున ప్రధానమంత్రి కానీ గవర్నర్కి రాష్ట్రపతి అందరూ కూడా లేఖలు రాస్తున్న జరుగుతున్న పరిణామాలు మన రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇప్పటికైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం త్వరలోనే మీ యొక్క నిజ స్వరూపాలు బయటపడతాయి ప్రజలే ఏ విధంగా బుద్ధి చెప్తారో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు దానివల్ల కలిగేటువంటి నష్టాలు ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధుల కోసం వీళ్ళ తల వంచి పాదాభివందనాలు చేసి వాళ్ళని కావలించుకుని ఏదో నిధులు తెద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తూ వీళ్ళు మాట మాట్లాడితే కేంద్రాన్ని దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు అసలు ఏమిటి అనే విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న జరిగినటువంటి 17వ తారీఖు నాడు ఒక స్థానిక శాసనసభ్యుడు సారీ పెడన శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి ఒక గుండా మాదిరిగా ఒక రౌడీ మాదిరిగా తను 15-20 కార్లతోటి జెడ్ ప్లస్ కేటగిరీ ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిని చేసి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి దౌర్జన్యంగా వెళ్ళి అక్కడ గొడవ చేయడమైనటువంటి విషయాన్ని మేము అంతా గమనించారు ఇది ఇంతవరకు ఏ ప్రభుత్వము ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చేసినటువంటి దాఖలాలు ఇంతవరకు ఎప్పుడూ లేదు వాళ్ళు ఏంటంటే తన మంత్రి పదవి కాపాడు మంత్రి పదవి కోసం అలాగే ఆయన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మేర్పాణి కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధంగా దాడి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది ఈ నిఘా వ్యవస్థ ఏమైపోయింది అంతేకాకుండా ఈ గతంలో కూడా దళితుల మీద దాడి విపరీతంగా పెరిగిపోయి మొన్న కూడా నరసరాపేట లోకేష్ గారు వెళ్తుంటే కూడా 2000 మంది పోలీసులు గణవారం ఎయిర్పోర్ట్లో పెట్టి మీకు ప్రతిపక్షం వెళ్తాడు పరామర్శించి వస్తాడు సరే ప్రెస్ మీట్ పెడతాడు మీకెందుకంత భయం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు తిరిగే అవకాశం లేదా మమ్మల్ని అణగదొక్కుతారా గత 2.5 సంవత్సరాలు మీ ప్రభుత్వం చేసిన విధానం ఏంటి ఈ ముఖ్యమంత్రి గారి పరిపాలన పూర్తిగా విఫలమయ్యాడు గతంలో చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజు కూడా నేను విద్యుత్ బాకా విద్యుత్ ఛార్జీలు పెంచను అని ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారు మీరు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా అయిపోయి మీరు 15-20 సంవత్సరాలు చేస్తే కానీ రోడ్లు వేసే పరిస్థితుల్లో లేరు మీరు నిత్యావసర వ్యక్తులు విపరీతంగా పెరిగిపోయి మీ పాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం మా మీద వ్యక్తిగత దాడులు దోషులు తప్ప ఎక్కడో జరిగితే ఎక్కడ మమ్మల్ని అవసరం చేస్తున్నారు డీజీపీగా సమాధానం చెప్పాలి
ఎయిడెడ్ పాఠశాలను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనివల్ల చాలా మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలను పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా నూతన జీవోను విడుదల చేసిన నేపథ్యంలో నేడు ఆ జీవోకు వ్యతిరేకంగా ఎయిడెడ్ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరుతూ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు గుడివాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గుడ్లవల్లేరు ప్రాంతానికి చెందిన ఎయిడెడ్ ఎడిట్ పాఠశాలల విద్యార్థులతో నేడు పాఠశాల యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనలను వారికి వివరించడం జరిగింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో రోడ్లపై బైఠాయించి ఎయిడెడ్ పాఠశాలను ఎప్పట్లాగే కొనసాగించాలని వారు కోరటం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవలేని మాలాంటి పేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలు ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేస్తే అధిక ఫీజులు చెల్లించలేని మాలాంటి మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి అంటూ వారు ప్రశ్నించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు రోడ్లపై బైఠాయించడంతో గుడివాడ మచిలీపట్నం రహదారి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విద్యార్థులను స్కూల్కి పంపి తల్లిదండ్రులను వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు టిడి ప్రసాద్ సతీమణి తోట శిరీష కుసుమ హఠాత్ మరణం చెందటంతో పలువురు రాజకీయ ప్రముఖులు పట్టణ ప్రముఖులు ఆమెకు ఘన నివాళి అర్పించడం జరిగింది. పాత్రికేయ రంగంలో దశాబ్దాల కాలం పాటు సేవలందించి గుడివాడ పట్టణంలో స్నేహ స్వాభావికంగా పేరుగాంచిన సీనియర్ పాత్రికేయులు టిడి ప్రసాద్ ఇంటా విషాదం నెలకొంది. ఆయన సతీమణి తోట శిరీష కుసుమ గత రోజు మరణించడంతో రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు మరియు పలువురు రాజకీయ ప్రముఖులు పట్టణ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినులకు వైద్యం రక్షణ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గర్ల్స్ హై స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శానిటైజేషన్ నాప్కిన్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజేషన్ సభ్యులు వల్లభాపురం ఇందిర, చెరుకూరి చాముండేశ్వరి, అడుసుమిల్లి అనసూయ మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ఈ గర్ల్స్ హై స్కూల్ నందు జయప్రద ఫౌండేషన్ వారి సహకారంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమంతో పాటు శానిటైజేషన్ నాప్కిన్స్ అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే విధంగా నేడు మానవతా ఫౌండేషన్ వారు విద్యార్థిని విద్యార్థుల కొరకు ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు జయప్రద ఫౌండేషన్ సభ్యులు పాల్గొనటం జరిగింది. మేము ఈ జయప్రద ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారుగా ఒక 100 స్కూల్స్ వరకు తీసుకొని ఆ స్కూల్లో పిల్లలకి ఈ మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి చెప్పటం, మెన్స్ట్రుయల్ హైజీన్ గురించి చెప్పటం, అలాగే శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటం, వాళ్ళలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, అట్లాగే ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ ఇవ్వటం చేస్తున్నాము ఈ ఫౌండేషన్ ద్వారా. ఈరోజున నేను మానవతాలో మెంబర్ని. ఈరోజున మా మానవతా
अलागे जयप्रदा फाउंडेशन इधर कलसी संयुक्त इकड़ पिल्ल की सानिटरी नैपकिन्स डिस्ट्रिब्यूट चेयटों अलागे मेंस्ट्रुअल हाइजीन गुरिंची चेप्पटों वाळ्ळकि अवेरनेस कल्पिंचडं जरुगुतुंदी। ई अवकाशं इच्चिन हेचम गारिकि मा धन्यवादं। हेचम गारु चेप्पिनट्टुगा मदर तेरेसा स्लोगन सायं चेसे चेतुलु मिन्न स्मरिंचे पेदवुलु कन्ना अट्लागे दानि स्फूर्तितोने ई रोजु मा मानवता कार्यक्रमालु सरे अदि पक्कन पेडिते ई रोजु मुख्य कार्यक्रम एमंटंटे चामुंडेश्वर गारु जयप्रदा फाउंडेशन तरफ आड़पील की मुख्य वैद्यम रक्षण वाल ओक स्लोगन दाने सदर्भंग शानेटरी नापकिन पिल की डिस्ट्रिब्यूट मानवता तरफ मेमंदर इक गैदर अव जी दी संबंधी हेचम गार अवकाश धन्यवाद। स्कूल की मानवता स्वच्छंद सेवा संस्थ वे आड़पील की శాంటిన్ ప్యాడ్స్ ఇస్తాకి వచ్చారు। సేవ అనేది చాలా ముఖ్యం। మదర్ థెరిస్సా చెప్పినట్టు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నమాట। మామూలుగా మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్తూ ఉంటారన్నమాట। ఆడపిల్లల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన కనీస అవసరాలైన వాటిని ఇస్తాకొచ్చినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। మున్సిపల్ శాఖ నుండి ప్రజాసేవ నిర్వహిస్తున్న వారికి తమవంతు సహాయం అందించాలనే విధంగా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎం రవికుమార్ రెడ్డి తెలియజేశారు। స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నేడు రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నేడు మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని ఈ క్యాంపు ద్వారా షుగర్ అండ్ బీపీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డయాబెటీస్ వల్ల నేడు అనేక మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమానికి సహకరించిన కమిషనర్ గారికి మరియు అసిస్టెంట్ కమిషనర్ కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు। అనంతరం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మాట్లాడుతూ తమ సిబ్బందికి నేడు రోటరీ క్లబ్ సభ్యులు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులు అభినందనీయులని కొనియాడారు। ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది। ఈ గుడివాడ మున్సిపాలిటీకి సంబంధించి ఈ రోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హెల్త్ చెకప్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా ఈ మా వర్కర్లకి ఎటువంటి హెల్త్ చెకప్ తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది। ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో ఈ ఆరోగ్యం మీద అవగాహన ప్రకటమే కాకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది। కాబట్టి అన్ని రకాలుగా ఇది మా సభ్యులు మా వర్కర్లందరికీ ఎంతో ఉపయోగకరం। దీన్ని నిర్వహించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను। రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారి కోరిన మీదట మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసినటువంటి మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మెగా మెడికల్ క్యాంప్ ఒకటి రోటరీ తరఫున ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులుగా మేము ఈ ఏర్పాట్లు చేశాం। ఎందుకంటే కరోనాలో మరి చూశారు ప్రజలందరూ కూడా పారిశుద్ధ్య కార్మికులు మనం తీసేసిన మాస్కులు కూడా వాళ్ళు చేతులు పెట్టి తీసేసిన పరిస్థితిని మనం గమనించాం। అటువంటిది డెడ్ బాడీలు వస్తే తోడబుట్టిన వాళ్ళు కన్న బిడ్డలు కూడా డెడ్ బాడీల్ని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆ డెడ్ బాడీలను తీసుకెళ్లి ఖననం చేసిన పరిస్థితులను కూడా మనం చూసాం। అటువంటి కార్మికులకు సేవ చేయాలని మన రోటరీ గుడివాడ శాఖ వారు కోరటం జరిగింది। అందుకనే ఈ రోజున ఈ మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వాళ్ళల్లో రక్త పరీక్షలు అదేవిధంగా షుగరు బీపీ అందుకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు కొన్ని రకాలైన చిన్న చిన్న మందులు కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి పారిశుద్ధ్య కార్మికులకు వాళ్ళని భగవంతులుగా పోలుస్తూ ఈ రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను। అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈరోజు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే
కాశీలో ఒక వర్కర్ కి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకున్నారు అది మర్చిపోలేని సంఘటన ఒక ప్రధాని అలా చేయడం అనేది సో ఇవాల మేము ఈ క్యాంప్ ఎందుకు చేస్తున్నాం అంటే వన్ నేషన్ 1 మిలియన్ టెస్ట్ వన్ డే ఇట్స్ ఎ రికార్డ్ అన్నమాట అన్ని రోటరీ క్లబ్స్ ఆఫ్ ద ఇండియా ఆర్ కండక్టింగ్ దిస్ క్యాంప్స్ ఈ క్యాంప్స్ లో ఇవాల వరల్డ్ హార్ట్ డే కూడా ఈ క్యాంప్స్ లో మెయిన్ ఏంటంటే డయాబెటిస్ హైపోటెన్షన్ తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ కూడా చూడటం జరుగుతుంది బేసికల్గా ఏంటంటే ఒక రెండు డివైజెస్లో రెండు సెల్ ఫోన్స్ కనెక్ట్ చేసి 200 మెంబర్స్ కెపాసిటీతో ఈ క్యాంప్ కంప్లీట్ అవుతుంది తర్వాత ఆ డివైజెస్ రేపు వర్క్ చేయాలన్నా సరే వర్క్ చేయలేం బికాజ్ ఇట్స్ ఏ వరల్డ్ రికార్డ్ కాబట్టి బేసికల్గా డయాబెటీస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది టైప్ 1 డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్ జువెనైల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ డయాబెటీస్ ఏదైనా సరే షుగర్ లెవెల్స్ పెరగటమే అన్నమాట దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గడం తర్వాత శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఎఫెక్ట్ అవ్వడం దానివల్ల అనేక సమస్యలు ఏర్పడటం అందరికీ తెలిసినవి నేను ఎండి కమ్యూనిటీ మెడిసిన్ చేశాను కమ్యూనిటీ మెడిసిన్ అంటే సామాజికంగా సమాజంలో వ్యాధులు అలాంటివి ఏమి ప్రబలకుండా ఉండాలంటే ఏంటి మనం తొలి దశలోనే ఎలా అరికట్టాలి అన్న దాని మీద నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి నేను ఒక రోటరీలో రీసెంట్గానే జాయిన్ అవ్వడం జరిగింది ఇట్లాగా ఈ వేదిక మీద సమాజానికి సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తుంది పౌష్టికాహార ముగింపు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి గర్భిణులకు సామూహిక శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది స్థానిక ఎన్జీఓ కార్యాలయం నందు నేడు ఐసీడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్కు మరియు ఆయాలకు పౌష్టిక ఆహారం దాని యొక్క ప్రాధాన్యతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీపీ గద్దె పుష్పరాణి జెడ్పీటీసీ గొల్ల రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా విచ్చేసి గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకునే విధంగా పౌష్టికాహార విలువలను అందరికీ తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టడం అభినందనీయమని ఇంత చక్కటి కార్యక్రమానికి తమను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమం నందు ఎంపీడీఓ వెంకటరమణ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సముద్రం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం చాలా బాగుంది గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పౌష్టికాహారం పిల్లలకి అందజేయటం మన గవర్నమెంట్ యొక్క గొప్పతనం ఈ పౌష్టికాహారం వల్ల పిల్లలు పుష్టిగా ఉండి బాగా పుడతారు పిల్లలు మంచి తెలివితేటలుగా ఉంటారు ఈ అంగన్వాడీలోనే కాన్వెంట్ కూడా కాన్వెంట్కి పంపకుండా అంగన్వాడీలోనే ఇంగ్లీష్ మీడియం చెబుతున్నారు అందరూ ఈ అంగన్వాడీలని బాగా పిల్లలను పంపించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచు పౌష్టికాహార మాసోత్సవాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ మాసం అంతా కూడా పౌష్టికాహారం మీద అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలన్నీ రూపొందించారు ఇవన్నీ కూడా 4 వారాలకి 4 రకాల కార్యక్రమాలు ఇచ్చి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరు ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండడం సాధ్యమవుతుంది అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారు ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి గర్భవతులు బాలింతులు అలాగే అదేవిధంగా 6 సంవత్సరాల్లోపు పిల్లలందరూ కూడా చాలా సెన్సిటివ్ గ్రూప్ వీళ్ళందరికీ కూడా జబ్బులు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పౌష్టికాహార లోపంతోనే ఎక్కువ మంది పిల్లలు అదేవిధంగా తల్లులు కూడా మరణిస్తున్నారు కాబట్టి ఈ లోపాన్ని నివారించడానికి మనం అందరం కూడా వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యంగా ఉంటారు అభివృద్ధి చెందుతారు అన్న విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలు రూపొందించి వివిధ రకాల పద్ధతులు అంటే ఇంటింటికి గృహ సందర్శనం ద్వారా అవగాహన కల్పించడం అదేవిధంగా తక్కువ ఖర్చుతో మన లోకల్గా తయారయ్యే దొరికే పదార్థాలతో మనం ఎలాంటి ఆహారాన్ని అంటే సమతుల ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు అన్న విషయంలో
ప్రదర్శనలు ఇవ్వడము, అలాగే వాళ్ళకి తయారు చేసి చూపించడము. పార్టీలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలిగే గోళ్ల సోమేశ్వరరావు ప్రజాసేవలు మరింత ముందుకు కొనసాగాలని పెదపారుపూడి మండల ఎంపీపీ గోగం సురేష్ ఆకాంక్షించారు. గుడివాడ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ గోళ్ల సోమేశ్వరరావు జన్మదిన వేడుకలను ఏలూరు రోడ్లోని వెంకటేశ్వర బెస్ట్ హోంలో మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోళ్ల సోమేశ్వరరావును గుడివాడ, పెదపారుపూడి, పామర్రు మండలాల వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు దుస్సాల్వా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. గత మూడు పర్యాయాలుగా పెదపారుపూడి మండలంలో హ్యాట్రిక్ సర్పంచ్ గెలుపొంది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మండలంలోని ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే గోళ్ల సోమేశ్వరరావు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఎంపీపీ గోగం సురేష్ ఆకాంక్షించారు. అనంతరం గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో పలువురు వైసీపీ నాయకులు గోళ్ల సోమేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పామర్రు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఉమ్మడి రామకృష్ణ, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శ్రీధర్, రాష్ట్ర అరుంధతి అధ్యక్షులు కాంతారావు, నాయకులు రాయి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెదపారుపూడి మండలం మా ఆప్తుడు ముఖ్య నాయకుడు గోళ్ల సోమేశ్వరరావు గారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 48వ సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఆరు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మరి మంచి ఉన్నతమైన పదవులు అలంకరించాలని మరి ఆయన ఇంకెన్ని అందరితో మరి అందరిని సమన్వయం చేసుకుంటూ మరి ఈరోజు ఆయన మరి ఈ జన్మదిన జన్మదిన కార్యక్రమం నుంచి మరి ఇంకా అభివృద్ధి చెంది మండలంలో ఉన్నతమైన పదవి అలంకరించాలని చేసుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం అందరూ చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరన్ని జన్మదినం జరుపుకోవాలని. రావులపాడి సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళకి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. ఆయన గతంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా తెలుగుదేశం టైంలో పనిచేయడం జరిగింది. కుల మతాలకు అతీతంగా అందరిని కలుపుకుని భేదాభిప్రాయం లేకుండా పనిచేసిన మంచి గోళ్ల సోమేశ్వరరావు గారు, అలాంటి మంచి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మేమందరికీ ఆనందంగా ఉంది. గతం నుంచి ఇప్పటి వరకు కూడా రావులపాడు గ్రామం అంటే గోళ్ల కుటుంబమే ఇవాళ వరకు కూడా సర్పంచ్గా అక్కడ పనిచేస్తూ ఉంది. అలాంటి నాయకుడికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజున మేమందరం కూడా స్నేహభావంగా పుట్టిన జరుపుకుంటాను. అలాంటి మహానాయకుడు ఆరు ఆరోగ్యాలతో ఉండాలని, కాబోయే రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గౌరవనీయులు సోదరులు, శ్రీ గోళ్ల సోమేశ్వరరావు అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు. 47 సంవత్సరాలు పూర్తి చేసుకొని 48వ సంవత్సరంలో అడుగు పెడుతున్న అన్నయ్యకి ఆయురు ఆరోగ్యాలు, వ్యాపారాలు, ఉన్నత పదవులు ఈ సంవత్సరం ఆయన్ని అధిరోధించాలని చెప్పి కోరుకుంటూ, అన్నయ్య ఎక్కడున్నా సరే భగవంతుడి దయ వల్ల చల్లగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా సోదరుడు బ్యాంక్ రావులపాడు బ్యాంక్ ప్రెసిడెంట్ గారు, అంతకుముందు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చేసినటువంటి శ్రీ గోళ్ల సోమేశ్వరరావు గారు 47వ నుంచి 48వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి ఉన్నతమైన పదవులు చేయాలని చెప్పి వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఆయన్ని అందరూ ఈ పొద్దున జరగబోయే అన్ని కార్యక్రమాల్లో అందరికీ కుల మతాల అతీతంగా. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా మండలం అంటే పెదపారుపూడి మండలం పామూరు నియోజకవర్గంలో మేము ఈ నాయకులు, ఇప్పుడున్న నాయకులు కాకుండా ఇంకా గ్రామాల్లో ఉన్న నాయకులు అందరం కూడా 12 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీకి అండదండలుగా ఉంటూ, ఏ నాయకుడు వచ్చినా కూడా ఆ నాయకుడికి అండదండలుగా ఉంటూ పార్టీని గెలిపించాలి, ఆ నాయకుడిని ఎమ్మెల్యే చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా మేమందరం కూడా వయసు తారతమ్యాలు లేకుండా ఏకతాటి మీద ఉండి మేము చిన్న లేదా పెద్ద అనే భేదాలు కూడా లేకుండా మేమందరం కూడా పార్టీకి అతీతంగా పార్టీని గెలిపించాలి, నాయకుడిని ఎమ్మెల్యే చేయాలని. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని, రక్తమందక అనేక మంది మరణించడం జరుగుతుందని, అలాంటి వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ప్రగతి అధ్యక్షులు రామినేని వేణు కోరటం జరిగింది.
స్థానిక ఏరియా హాస్పిటల్ నందు కే నాగమణి అనే మహిళ శస్త్రచికిత్స జరుగుతున్న తరుణంలో ఓ పాజిటివ్ బ్లడ్ దొరక ఇబ్బందులు పడుతోందన్న విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ గుడివాడ ప్రగతి ఆధ్వర్యంలో మహిళలకు రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని, రక్తదానం చేయడం వల్ల మనం ప్రాణదాతగా మారుదామని ఆయన కోరటం జరిగింది. కరోనా నేపథ్యంలో ఇచ్చేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారని, ఇలాంటి సమయంలో అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, జిల్లా ప్రముఖులు ఉపద్రష్ట రాంబాబు, ఆర్ మురళీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఆధ్వర్యంలో మా మిత్రుడు సురేష్ గారు ఓ పాజిటివ్ బ్లడ్ మా క్లబ్లో మా క్లబ్ ద్వారా ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. కే నాగమణి అన్న పేషెంట్కి బ్లడ్ తక్కువ ఉండటం వల్ల నిన్న 3 యూనిట్లు ఇవ్వగా ఇంకో యూనిట్ తగ్గిందని హాస్పిటల్ వాళ్ళకి తెలియజేయగా మా క్లబ్ సభ్యులందరూ సహకారంతో సురేష్ గారు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందుకని మా క్లబ్ తరఫున సురేష్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాం. ప్రగతి గురువాడ ఆధ్వర్యంలో ఒక పూర్ ఉమెన్కి ఆపరేషన్ మేజర్ ఆపరేషన్ సందర్భంగా బ్లడ్ రిక్వైర్మెంట్ ఓ పాజిటివ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నది. దానికి సంబంధించి ఆల్రెడీ 3 యూనిట్లు సేకరించాము. అయినా కానీ ఆపరేషన్ ఇంకా తక్కువైనందువల్ల మరలా ఈరోజు సురేష్ గారు అని చెప్పేసి మన ప్రగతి పేషెంట్ గారు అయినటువంటి వేణులు గారికి స్నేహితుడైన సురేష్ గారు ద్వారా ఈ ఓ పాజిటివ్ గ్రూప్ ఇవాళ 1 యూనిట్ సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా వేణు గారికి మా ఒక పేద మహిళకి సహాయపడినందుకు ఆయనకి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన చేసిన ఈ రక్తదానాన్ని ప్రజలందరూ గమనించి ఇలాగే రక్తదానాలు రక్తదానం అన్నింటిలోకి చాలా గొప్పదానం. వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మనిషి ప్రాణాలు కాపాడాల్సింది కావాల్సింది ఏంటంటే నేను యాక్సిడెంట్ జరిగినా ఏదైనా ప్రమాదం వస్తే ఆపరేషన్ జరిగినా ఏం జరిగినా కావాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు 24 గంటలు రక్తం కావాలి. రక్తం అనేది డోనర్స్ ఇవ్వకపోతే మన రక్త దాతలు లేకపోతే రక్తం బ్లడ్ బ్యాంక్లో రక్తం దొరకట్లేదు. కాబట్టి ఏంటంటే రక్తదాతలు మనం ప్రోత్సహించాలి, రక్తదాతల్ని మనం వాళ్ళని గౌరవించాలి. ఇవాళ సురేష్ గారు మన బిళ్ళపాడు గ్రామంలో కే నాగమణి అనే పేషెంటు పాలన రాజు హాస్పిటల్లో ఒక సచిని ఉంది. ఆ సచినికి ఒక యూనిట్ తగ్గితే అనుకోకుండా ఎమర్జెన్సీ ఇప్పుడు సురేష్ గారు స్పందించి తక్షణమే ఆయన ఆఫీస్ కూడా వదిలేసి ఇవాళ ఓ పాజిటివ్ ఒక యూనిట్ ఇవ్వడం చాలా ముదావహం, చాలా గర్వించే విషయం. ఎందుకంటే రక్తదాతలు ఇవాళ కరోనా వచ్చిన వేళ విశేషాల్లో చాలామంది భయపడిపోతున్నారు, ఏమవుతుందని ఇచ్చేదాతలు కూడా కొంచెం ఆగుతున్నారు. ఎందుకంటే రకరకాల బాధలు కొంతమంది పేపర్లో మీడియాలో కూడా చూసి భయపడిపోతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర డీజీపీ తీరును ఖండిస్తూ రాష్ట్రపతికి గవర్నర్ మరియు ప్రధానమంత్రి, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లేఖలు పంపడం జరుగుతుందన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం వైసీపీ తొత్తుగా వ్యవహరిస్తూ ఉందంటూ టీడీపీ నాయకుల మండిపాట. పౌష్టికాహార విలువలను అందరికీ తెలిసే విధంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు అభినందనీయమన్న జెడ్పీటీసీ గద్దె రాధాకృష్ణ. గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించి పౌష్టికాహారాన్ని అందించిన జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ. ఎయిడెడ్ పాఠశాలలను ప్రైవేటీకరణ వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించిన విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠశాలలు ప్రైవేటుపరం చేయటం దారుణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం. సీనియర్ పాత్రికేయులు టీడీ ప్రసాద్ ఇంట విషాదం. టీడీపీ సతీమణి హఠాత్ మరణంతో కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రివర్యులు కొడాలి నాని మరియు రాజకీయ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.